నార్త్ ఇండియన్స్ యొక్క డైలీ ఫుడ్ రొటీన్ లో భాగమైన చపాతీ బ్రిటిష్ వాళ్ళందరినీ ఎలా వణికిచ్చింది? అసలు చపాతీ ఉద్యమం అంటే ఏంటి? ఎన్నో వందల సంవత్సరాలు మన దేశం బ్రిటిషర్స్ చేతిలో బానిసత్వం అనుభవించింది. ఆ బానిసత్వం నుంచి స్వాతంత్రం కోసం మన సమరయోధులు ఎన్నో పోరాటాలు, క్విట్ ఇండియా దాండి మార్చ్ లాంటి ఎన్నో ఉద్యమాలు చేశారని మనందరికీ తెలుసు. అలాంటి ఉద్యమాలలో ఒకటి ఈ చపాతీ ఉద్యమం. బ్రిటిష్ పాలకులపై సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరంలోనే అంటే 1857 లోనే ఈ ఉద్యమం కూడా జరిగింది. దీన్ని ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు అన్న సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆగ్రాకి దగ్గరగా ఉండే మధుర అనే విలేజ్ లో ఈ ఉద్యమం పుట్టింది. ఒక రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అడవిలో నుంచి వచ్చి మధుర అనే విలేజ్ లో ఉండే ఒక వాచ్మెన్ కి కొన్ని చపాతీలు ఇచ్చి వాటిని ఊరు జనాలకి పంచిపెట్టమని చెప్తాడు. ఆ వాచ్మెన్ ఆయన చెప్పినట్టే ఆ కొన్ని చపాతీలని ఊర్లో ఉండే జనాలకి పంచిపెడతాడు. వాటిని తీసుకున్న వాళ్ళు ఆ చపాతీలకి ఇంకొన్ని చపాతీలు యాడ్ చేసి వాటిని వేరే వాళ్ళకి పంచిపెట్టారు. ఇలా పంచిపెట్టుకోవడం కొన్ని రోజుల్లోనే ఊరు మొత్తం వ్యాపించింది. మెల్లమెల్లగా అదొక ఉద్యమంలా మారి నార్త్ ఇండియా అంతటా స్ప్రెడ్ అయింది. కొన్ని రోజులకే నార్త్ ఇండియా నుంచి దేశం అంతటా వ్యాపించింది. అందరూ అదే పనిగా చపాతీలు చేసుకోవడం, చేసుకున్న చపాతీల్ని వేరే వాళ్ళకి పంచిపెట్టడం. మోస్ట్లీ ఈ ప్రక్రియ మొత్తం నైట్ టైమ్ లో గానీ లేదా ఎర్లీ మార్నింగ్ టైమ్ లో గానీ జరుగుతూ ఉండేది. ఈ ప్రాసెస్ లోనే దేశంలోని అన్ని బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్ కి చపాతీలు వెళ్లేవి. దీంతో బ్రిటిషర్స్ కి డౌట్ వచ్చి ఆరా తీస్తే దేశమంతటా ఇదే జరుగుతుందన్న విషయం తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్న బ్రిటిషర్స్ కి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ టైంలో మన దేశం జనాభా 25 కోట్లు అండ్ మొత్తం బ్రిటిషర్ల సంఖ్య కేవలం 100,000 లోపే. 25 కోట్ల మంది భారతీయులు ఒక్కటైతే ఎన్ని ఆయుధాలున్నా ఈజీగా ఆ 100,000 మందిని తరిమి కొట్టొచ్చన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే ఆ చపాతీల్లో ఏదో కోడ్ లాంగ్వేజ్ దాగుందని, అందరికి ఆ కోడ్ తెలియడానికే చపాతీలు పంచుకుంటున్నారని, అందరూ ఒక్కటై తరిమి కొట్టడానికే ఈ ఉద్యమం జరుగుతుందని భావించి బ్రిటిషర్లు ఆ కోడ్ తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టారు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళకి ఆ చపాతీల్లో ఎలాంటి కోడ్ గానీ మెసేజ్ గానీ దొరకలేదు. కళ్ళ ముందే దేశమంతటా ఏదో తెలియని ఉద్యమం జరుగుతుంటే ఏమీ తెలియక తెల్లవాళ్ళందరూ జుట్టు పీక్కున్నారు. శ్రీరాంపూర్ లో పబ్లిష్ చేసిన ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే పేపర్ లో 1857 మార్చ్ 5th ఎడిషన్ లో ఆ ప్రాంతంలోని ప్రతి పోలీస్ స్టేషన్ కి చపాతీలు వచ్చినప్పుడు బ్రిటిష్ అధికారులు గందరగోళానికి గురయ్యారని, వేల కొలది చపాతీలు బ్రిటిష్ మెయిల్ కంటే వేగంగా ప్రయాణిస్తున్నాయని రాయబడింది. ఇలా ఆ అడవి నుంచి వచ్చిన వ్యక్తి ఏ ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టాడో తెలియదు గాని, మనకి స్వాతంత్రం తీసుకురాకపోయినా చపాతీ ఉద్యమం సక్సెస్ఫుల్ గా బ్రిటిష్ పాలకులకి మాత్రం వణుకు పుట్టించిందని చెప్పొచ్చు.